हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो इंका एवरते अना मेमुनवती एकैक लक्ष्य एमना मे डिपार्टमेंट की मे वाली अने दृढ़ निश्चय तो गत कोंतकाल लेदा रीसेंट डिग्री कंप्लीट रीसेंट इंटरमीडिएट कंप्लीट रीसेंट बीटेक कंप्लीट। सो मेमु एसआई उद्योगानिकि एसआई लक्ष्यंगा मेमु पेट्टुकुन्नाम अदि एआर कावच्चु अलागे फैर कावच्चु सिविल एसआई कावच्चु। सो मीरु एदैते लक्ष्यंगा मीरु पेट्टुकुन्नारो ఆ లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని మెళకువలు ఉన్నాయి। సో కోచింగ్ వెళ్ళకుండా కూడా చేయగలుగుదమా? ఆఫ్ కోర్స్ కోచింగ్కి వెళ్ళకుండానే ఈరోజు ఐఏఎస్లో సాధించినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2లు సాధించినటువంటి మనకి ఎంతోమంది కనబడుతున్నారు, అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి, నేను తప్పి చెప్పినట్లయితే కనుక। సో మీకు ఇచ్చే నేను సలహా ఏంటంటే, ఒకవేళ అన్న మేము కొత్తగా మేము ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాం, మీరు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఒక పక్కన ఉన్నటువంటి ఏ రాష్ట్రాల వారైనా నిరుద్యోగ యువతి యువకులైనా కావచ్చు, నేను చాలామందికి కూడా నా ఎక్స్పీరియన్స్తో నేను కొంతమందికి కోచింగ్ సెంటర్స్లో చెప్పాను, కోచింగ్కి వెళ్లకుండా కొన్ని టెక్నికల్ చెప్పాను, అందులో కోచింగ్కి వెళ్లకుండా ఉద్యోగాలు సాధించినటువంటి లాస్ట్ టైం నాకు కృష్ణా జిల్లాలో ఎక్కువ మంది కనపడతా ఉంటారు। వెస్ట్ గోదావరిలో అయితే కనుక ఎట్ ఏ టైం 2016లో జిల్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ ఎస్ఐలు వచ్చాయి। ఒకసారి మీరు ఆలోచించండి, జిల్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు వచ్చాయి, జోన్ కదా మరి। సో ఇక్కడ నేను చెప్పేది ఎప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా అలా ఎదురుకి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్। మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, అసలు ఫస్ట్ ఉండేది ఏంటంటే ఎస్ఐ ఉద్యోగానికి అన్న క్వాలిఫికేషన్ ఏంటో మనం తెలుసుకోవాలి, రెండోది ఏజ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకోవాలి, మూడోదిగా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి, అప్లికేషన్లో ఎన్ఎక్సెప్ ఫామ్ 2A అంటే ఏంటో తెలుసుకోవాలి, చాలా ఉంటాయండి। అంతేగాని కొంతమంది కొత్తగా ఉడుకు రక్తంతో ఉండి మేము సాధించేస్తాం ఇది ఏమైనా కానీ అని అంటూ ఉంటాను, కాదని చెప్పం సాధించాలి, కానీ ఒకసారి కొత్తగా అనుకున్నటువంటి వారు కంటే ఒకసారి దెబ్బతిని ఉంటారు చూసారా, ఒకటి రెండు సార్లు దెబ్బతిన్నటువంటి లేదంటే పాము కానీ పులిగా నేను ఎక్కువగా పోలుస్తూ ఉంటాను, ప్రతి మాట కూడా అర్థమవుతుంది కదా అని। ఓకే, దెబ్బతున్నటువంటి పులి ఎంత వేగంగా వస్తుంది, మీరు మృగరాజు సినిమా చూసారా, చిరంజీవిది మృగరాజు సినిమాలో అక్కడ ఒక బ్యారేజ్ కట్టడానికి వెళ్తున్నప్పుడు సింహం అనేది ఏం చేస్తుంది, వీరందరి మీద అటాక్ చేస్తూ ఉంటుంది ఆ సింహాన్ని పట్టుకోవడానికి, ఒకసారి దెబ్బతిన్నటువంటి సింహం పారిపోయింది మరలా అది రెండంతలుగా వస్తుంది। అలాగే ఒకటి రెండు సార్లు ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యి రాసి దగ్గరకు వచ్చి ఆగిపోయి ఉంటారు చూసారా, ఏది ఏమైనా ఈసారి దృఢంతో నేను కొట్టాలి అనే ఒక కసి, ఒక తపన, ఒక కోరిక, ఒక నిరీక్షణ, ఒక ధ్యేయము, ఒక లక్ష్యం, ఒక యాంబిషన్ అనేది ఉండదు చూసి వాళ్ళు చాలా చదివినటువంటి విధానం తెలుసు, ఇవన్నీ తెలుసు ఈ విధానాలు। కొంతమంది కొత్తగా ప్రిపేర్ అయ్యి ఇవి తెలియదు ఏంటంటే పోస్టులు, 6,000 పోస్టులు ఇచ్చడిగా పెట్టాలి కదా, రాయాలి కదా, ఇది ఒకటే కాదు అన్ని విధానాలు తెలుసుకోవాలి। ఫస్ట్ నువ్వు అప్లికేషన్ నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు చేయవలసింది నోటిఫికేషన్ పర్ఫెక్ట్గా చదవాలి ఫస్ట్, ఓకే ఫస్ట్। రెండోదిగా నీ మనసులో ఏదైతే ఉందో నీ లక్ష్యంగా సివిల్ ఎస్ఐ అనుకుంటున్నావా, ఏఆర్కి వెళ్ళాలనుకుంటున్నావా, ఫైర్కి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ప్రిఫరెన్స్. రెండోదిగా తర్వాత నువ్వు అవన్నీ పెట్టి అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రిఫరెన్స్లు అన్నీ పెట్టిన తర్వాత నువ్వు ఎంచుకోవాలి, అంటే నువ్వు చదువుకున్నది ఏంటి, నువ్వు డిగ్రీ ఏ సబ్జెక్ట్ చదివావు, డిగ్రీ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్కి ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి,
కాంపిటేటివ్ ఫీల్డ్ వేరు, నువ్వు చదువుకున్నటువంటి ఆ చదువుకున్న ఆ విధానం వేరు, రెండు సంబంధమే లేదు. ఓకేనా? బీటెక్ వాళ్ళైనా, ఎంటెక్ వాళ్ళైనా, ఎంబీఏ వారైనా, ఎంసీ వారైనా, డిగ్రీలో బిఏ వారైనా, బీకామ్ వారైనా, బీఎస్సీ వారైనా, ఆల్మోస్ట్ ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒక్కటే. మరి ఇక్కడ నువ్వు ఎస్ఐగా ఉన్నటువంటి నువ్వు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్ని నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్ పెట్టావు. సో ఇప్పుడు నోటిఫికేషన్లో సిలబస్ ప్యాటర్న్ అంటే ఏంటో తెలుసుకోవాలి, పేపర్లు ఎన్ని ఉంటాయో తెలుసుకోవాలి. మూడు ఘట్టాలుంటాయి. ఎస్ఐ ఉద్యోగం నువ్వు సాధించాలి అంటే ఫస్ట్ ప్రిలియమ్స్ ఉంటుంది, ఆ తర్వాత దేహదారుణ్య పరీక్షలు ఉంటాయి, వాటిలో నెగ్గిన తర్వాత ఫైనల్గా ఏముంటుంది నీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్లో నీకు మంచి మార్కులు వచ్చిన అంత కంప్లీట్ అయింది, టాప్ ర్యాంక్ వచ్చాక నీకు సర్టిఫికేషన్ వెరిఫికేషను ఉంటుంది, మెడికల్ ఉంటుంది. ఇదే ఫైనల్, తప్పితే ఇంకేమి లేవు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నీకు ఈ ప్రాసెస్ అర్థమైందని నేను ఆశిస్తున్నా. మీకు ఏ డౌట్ ఉన్నా కింద పెట్టండి, నేను చాలా స్పష్టంగా చెప్తాను. చిన్న చిన్న టెక్నికల్గా కోచింగ్కి వెళ్ళకుండా నేను చెప్తాను. ఓకేనా? నేను కొంతమంది ఎస్ఐ ఉద్యోగానికి కూడా ప్రిపేర్ చేస్తున్నాను, అందులో ఎస్ఐ ఉద్యోగాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. కానీ విచిత్రం ఏంటో తెలియదు కానీ మాకు గుర్తుకు రావట్లేదు సార్ అంటున్నారు. ఎక్కడ అంటే నేను ఎక్కువగా కృష్ణా జిల్లాలోనే చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ కృష్ణా జిల్లా ఈ మధ్య అన్నీ మానేశాను, విజయవాడ అన్నీ మానేశాను, తిరువూరు ఒక్కటే. నేను నాకు తెలిసినటువంటి అక్కడ నాకు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర నుంచి కూడా వారి ఫ్రెండ్ ద్వారాగా అక్కడ కోచింగ్ సెంటర్ పెడితే ఆ కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాను గత కొంతకాలం నుంచి. కానీ అందులో ఉన్నటువంటి వారు అక్కడ తిరువూరులో చాలా ఉన్నాయండి, అబ్బో 4-5 కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కానీ దండిగా ఉంటారు, కానీ ఎందుకు పనికిరారు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పట్లేదు. మేము వెళ్ళే దాంట్లో అయితే కనుక సబ్జెక్ట్ చాలా పర్ఫెక్ట్గా నేర్పుతారు, దాంట్లో డౌట్ లేదు, చెప్తున్నాను కదా. కానీ అక్కడున్నటువంటి వాళ్ళు చదువుకునే విధానం కరెక్టే లేదు కాబట్టి నేను కూడా వెళ్ళటం మానేశాను. ఏం చేయను, చాలా 200 కిలోమీటర్ల పైకే వెళ్తుంటే వాళ్ళు సరిగ్గా చదవటానికి ఇష్టపడట్లేదు. చదువు అంటే ఎంతో విలువైనటువంటి విద్య. నువ్వు ఉద్యోగాని కోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, చెప్పిన విధానాన్ని చదువుకోవాలి. ఎందుకు, నువ్వు ఫీజు కట్టి నువ్వు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుని చక్కగా చదువుకుని చెప్పే ప్రతి మాట అర్థం చేసుకుని వెళ్తూ ఉండాలి. ఓకేనా? నేను మరి కోచింగ్కి వెళ్లకుండా ఎలా ప్రిపేర్ అవ్వచ్చు చెప్తాను వినండి. ఫస్ట్ ప్రిలియమ్స్లో ఎన్ని మార్కులు ఉంటాయి, ఇదిగో ఇది పేపర్ 1 జీఎస్ పేపర్ అనుకోండి, ఇది పేపర్ 2, ఇది అర్థమెటిక్. ఇందులో అర్థమెటిక్ ఉంటుంది, ఫస్ట్ చూడండి, ఇది అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటుంది, సెక్రటరీబిలిటీ ఉంటుంది. తక్కువ మార్కులు, 4 మార్కులు కలిపి 100 మార్కులు. ఒక దాంట్లో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అభ్యర్థులు క్వాలిఫైయింగ్ మార్కులు రావాలి. రెండోదిగా జనరల్ స్టడీస్ 100 మార్కులు ఉంటాయి. 100 మార్కులు ఏ సబ్జెక్టులు ఉంటాయి, 10 సబ్జెక్టులు ఉంటాయి. సార్ మీకు 10 సబ్జెక్టులు, సార్ ఇవన్నీ మనకు వద్దు, అవన్నీ వద్దు, మనం తక్కువగా ఎలా క్వాలిఫై అవ్వాలో చెప్తా. ఇందులో హిస్టరీ పాయింట్ చదవాలి, హిస్టరీ అనే సబ్జెక్టు చక్కగా చదవాలి. నెక్స్ట్ పాలిటీ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, జాగ్రఫీ చదవాలి. ఎన్ని వచ్చినాయి, 4 సబ్జెక్టులు వచ్చినాయా, బయాలజీ చదవాలి 5, తర్వాత ఇంగ్లీష్ ఒకటి చదవాలి. 6 సబ్జెక్టులు అండి, చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. మీకు 6 సబ్జెక్టుల నుంచి మినిమం 6 సబ్జెక్టుల నుంచి మీకు క్వాలిఫై అయిపోతారు. అంటే మనకి ఎన్ని రావాలన్నా అని అంటే కనుక ఇక్కడ ఒక్కొక్క దాంట్లో కూడా మనకు రావాల్సింది 100కి ఒక దాంట్లో ఎన్ని రావాలి, ఇక్కడ 2 కలిపితే మనకి ఇచ్చే పర్సంటేజ్ 60, 70, 80, 2 కలిపితే ఎంత రావాలి, 60, 70, 80 మార్కులు క్వాలిఫైయింగ్ రావాలి. ఇందులో మనకి చాలా తక్కువ 30, 35, 40 అర్థమైందా, 30 మార్కులు ఎస్సీ అంటే పేపర్ 1లో క్వాలిఫై అవ్వాలి, పేపర్ 2లో, 2 పేపర్లో కలిపితే ఎస్ఐ పేపర్లో నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే రెండింటికి. మెయిన్స్ ఎలిజిబుల్, ఈ మధ్యలో దేహదారుణ్య పరీక్షలు అది క్వాలిఫై అవ్వాలి. తర్వాత మెయిన్స్లో కూడా నీకు మెయిన్స్లో ఇన్ని మార్కులు అని ఉండదు, మెయిన్స్కి వచ్చేటప్పటికి పేపర్ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫైయింగ్ ఉంటుంది.
ఓకేనా, దెబ్బడిపోయేది అదే. తర్వాత తెలుగు క్వాలిఫైయింగ్ ఉండదు. సో ఈ రెండు క్వాలిఫైయింగ్ పేపర్లు ఒక్కొక్కటి 100 మార్కులు ఉంటాయి, ఒక్కొక్కటి 100 మార్కులు. రెండు పేపర్లో నువ్వు క్వాలిఫై అవ్వాలి, అంతే. 40% రావాలి, 40 మార్కులు వస్తే ఎవరికైనా క్వాలిఫైయర్, క్వాలిఫైయింగ్ అర్హత మార్కులు అందరికీ సమానం, దాంట్లో డౌట్ లేదు. ఇక రెండు మిగతా రెండు పేపర్లు ఉన్నాయి కదా, అది జనరల్ స్టడీస్ పేపర్ ఒకటి. నువ్వు ఆల్రెడీ ఇక్కడ 100 మార్కులు చదివేవి, ఆ పేపర్ 200 డబుల్ అవుతుంది. హిస్టరీ నుంచి ఎంత బాగా చదివేవో ఇక్కడ కొద్దిగా, పాలిటీ ఎంత బాగా చదివే ఇక్కడ కొద్దిగా, తర్వాత జాగ్రఫీ ఎంత బాగా చదివే ఇక్కడ కొద్దిగా, బయాలజీ ఇప్పుడు చదవాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాలి, ఇక్కడ చదవాలి ఇప్పుడు. లాస్ట్ టైం ఉన్న ప్రియమ్స్లు వదిలేసావు కదా, ఇది చదువు. ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ 200 మార్కులు, అర్థమెటిక్ రీజనింగ్ 200 మార్కుల్లో. మరి ఇక్కడ ఎన్ని చదవాలన్నా అంటే, అర్థమెటిక్ రీజనింగ్ ఉన్న 4 పార్ట్లు, 4 పార్ట్లో నేను బాగా చేయగలుగుతాను, నేను బాగా చేయగలుగుతాను అనుకుంటే కష్టంగా ఏముండదండి, కష్టంగా ఏముండదు. నేను బాగా చేయగలుగుతాను అంటే ఆడికి 140 నుంచి 150 వస్తాయి. బాగా చేయగలుగుతున్నాను, ఓ మాదిరిగా పర్లేదన్నా, ఒక 115 నుంచి 120 లాగేస్తాడు, దాంట్లో డౌట్ లేదు, 115 నుంచి 120 లాగుతాడు. సో 120 అంటే హైయెస్ట్ స్కోర్ వచ్చేది ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్లోను దాదాపుగా 150-160 మార్కులు వచ్చినాయి అనుకో, నీకు జనరల్ స్టడీస్ పేపర్లో 200 మార్కులకి, జనరల్ స్టడీస్లో 200 మార్కులకి మినిమం 120 నుంచి 130 రప్పించుకోవచ్చు. ఓకేనా, 120 నుంచి పెద్ద కష్టంగా ఉండదండి, 120 నుంచి 130. సో ఇక్కడ 150 వచ్చి ఇక్కడ 120 వచ్చిన ఇంకో 270 వచ్చిన ఇంకో ఆడు టాప్లో ఉంటాడు, అర్థమైందా, వాడు టాప్లో ఉంటాడు, దాంట్లో తిరగలేదు. మీకు ఈజీగా నేను దీనికి ఒక ప్రణాళిక ఇస్తాను, చదివే విధానం ఏంటి, ఈ ప్రాసెస్ ఏంటి, ఒక టేబుల్ రూపంలో వేసి చక్కగా మీకు ఇన్ని రోజులు కేటాయించి ఇస్తాను. ఓకేనా, సో మీరు చదవండి, ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో తిరగలేదు. మీకు ఎంత పర్ఫెక్ట్గా ఇంతలా అర్థమయ్యే విధంగా చెప్పరు, అదేంటంటే వచ్చి కూర్చున్నావు, నువ్వు డబ్బులు కట్టావు లేదా, నీ సబ్జెక్టు నీకు సిలబస్ అయిపోయిందా లేదా, ఓ అంతే, ఇదే మీకు అర్థమైందా. సో నేను చెప్పే విషయాన్ని మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కోచింగ్కి వెళ్లకుండా కూడా ఈజీగా నేను మీకు ఈ ప్రాసెస్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.